మొబైల్స్ అయితే ఎలా ఉంటా చదివా. లాహోర్ 23 కిలోమీటర్స్. Yeah.
ఢిల్లీ బార్డర్ సెరమనీ అయితే అసలు అద్దిరిపోయింది, హైలైట్ ఉంది మొత్తం. నాకు అమృత్సర్లో అది నాకు చాలా నచ్చింది. అసలు అల్టిమేట్ దాని ఒక్క దానికోసం మనం రావచ్చు పంజాబ్కి చూడటానికి, అంత బాగుంది అది. ఆల్మోస్ట్ ఒక మేము వెళ్ళడము ఎగ్జాక్ట్గా 3:30 అయింది ఎంటర్ అయ్యేసరికి. డైరెక్ట్గా కర్తార్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇక్కడికే వచ్చేసాం అటారీకి. తర్వాత చాలా క్రౌడ్ ఉన్నారు, వీక్ డే ఇవాళ వెన్స్డే, బట్ చాలా క్రౌడ్ ఉన్నారు. మనం ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఇన్ ఫస్ట్ లాగా ఉంటుంది సీటింగ్ అరేంజ్మెంట్ అంతా అక్కడ. ఎగ్జాక్ట్గా 5:30 స్టార్ట్ అయింది. సమ్మర్లో ఏమో అది 5:15 to 5:30 మధ్యలో ఉంటుంది, వింటర్లో కొంచెం ఎర్లీగా ఉంటుంది 4:15 అట్లా ఉంటుంది. ఆ ముందు ఏం చేశారంటే లేడీస్ అందరినీ ఆ మధ్యలో ఆ వేలో డ్యాన్స్ చేయనిచ్చారు. కంప్లీట్గా ఉన్న అక్కడ ఉన్న లేడీస్ అందరినీ ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ డ్యాన్స్ చేసాం. ఆ తర్వాత సెరమనీ స్టార్ట్ అయింది, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సెరమనీ చూస్తే. ఎంత బాగుందంటే అంత బాగుంది. వాళ్ళు అక్కడ ఎంగేజ్ చేసే విధానం ఆడియన్స్ని ఆ బిఎస్ఎఫ్ వాళ్ళు అసలు హైలైట్ అల్టిమేట్ అసలు. సో అదే ఇప్పుడు అయ్యేసరికి టైం అయింది. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే జైపూర్ వెళ్దామని. యాక్చువల్గా నైట్ అనుకున్నాం కానీ ఎటు రూమ్ బుక్ చేసేసా నేను. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వెళ్ళి ఎక్కువ జర్నీ స్ట్రెయిన్ లేదు, బట్ చాలా నడిచాం. మార్నింగ్ వెళ్ళిన కర్తార్పూర్ టెంపుల్ కూడా చాలా వాక్వే ఉంది. ఇక్కడైతే అసలు ఇంకా డ్యాన్సులు అరుపులు గోల అసలు ఫుల్ టైర్డ్గా ఉంది. ఎందుకు నైట్ అని చూస్తున్నాను అందుకని వాళ్ళ నైట్ పడుకొని ఎర్లీగా స్టార్ట్ అవుదాం, 5 కల్లా స్టార్ట్ అవుదాం అని చెప్పి ప్లాన్ జైపూర్కి. బాగానే దూరం ఉంది ఇక్కడ నుంచి జైపూర్, ఆల్మోస్ట్ 650 కిలోమీటర్స్ ఉంది. 10 hours చేంజ్ చూపిస్తుంది, రోడ్ బాగానే ఉన్నట్టుంది అయితే. సో అది ఇప్పటికి ప్లాన్. ఇంకా కొంచెం నేను అవి బట్టలు వెనకాల కొన్న షాపింగ్ ఐటమ్స్ అన్నీ వెనకే పెట్టేశాను, అవన్నీ సర్దుకోవాలి. వాళ్ళు అయితే హైలైట్ డే మొత్తం టూర్లో ఈరోజు హైలైట్ డే అని చెప్పచ్చు. ఇది ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక సగం జర్నీ కవర్ చేసాం, ఇప్పటికి ఇంకొక సగం ఉంది. జైపూర్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఇంకొక సగం జర్నీ ఉంది. ఈ జర్నీ సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా రేపు అవుతుంది అనుకున్నాం మేము, అటారి సెరమనీ రేపు అవుతుంది అనుకున్నాం. ఇవాళే రీచ్ అయిపోగలిగాం కాబట్టి ఒక డే మనం ముందున్నాం. సో సక్సెస్ఫుల్గా ఉంది ఈ వన్ డే. ఏంటంటే మనం బ్రేక్ పాయింట్ పెట్టుకోవాలన్న చాలా డిస్టెన్స్ ఉంది కదా, దానికి యూజ్ చేసుకోవచ్చు. సో అది ఈరోజు తినాలి, తినేసి సర్దుకొని ఇంకా పడుకోవాలి అంతే. రూమ్కి వచ్చి ఫస్ట్ కార్కి వెళ్ళి బట్టలన్నీ సర్దేసి వస్తాయి, అంటే బట్టలన్నీ ఎప్పటికప్పుడు బ్యాగ్లోంచి తీసుకుంటున్నాను కార్లోనే, పైకి అసలు లగేజ్ తీసుకురాలేదు నేను. కానీ థర్డ్ రోలో అయితే కంప్లీట్గా షాపింగ్ చేసిన సోవెనిర్స్, నా శారీస్ అన్నీ అట్లనే పెట్టి అవన్నీ నీట్గా మళ్ళీ సర్ది వచ్చాను. నాకు మళ్ళీ ఫీవర్ కోల్డ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రతి టూర్లో ఇది ఒక ప్రాబ్లం అయిపోతుంది నాకు. ఈ అమర్నాథ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లము. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ కోల్డ్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ఇప్పుడు ఫుల్గా సివియర్ థ్రోట్ పెయిన్, ఫీవర్ ఉంది, కోల్డ్ లేదు, సివియర్ హెడేక్, కోల్డ్ ఉంది. చూడాలి ఇంకా హాఫ్ జర్నీ ఉంది ఎట్లా ఉంటుందో. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని కాఫీ తాగి పడుకోవాలి ఇంకా. సో అది ఇవాళ డే అయితే చెప్పాను కదా ఇందాకంతా చాలా బాగా అయిపోయింది. రేపు ప్లాన్ 5:00 స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, చూద్దాం హెల్త్ ఎట్లా కోఆపరేట్ చేస్తుందో. చాలా ఉంది రేపు, ఆల్మోస్ట్ 650 కిలోమీటర్స్ దాకా ఉంది. సో చూద్దాం, గుడ్ నైట్.